రాపూర్ మండలం గ్రామ పంచాయతీలో బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట కార్యదర్శి జెన్ని రమణయ్యతో కలిసి వెంకటగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలోని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అందించనున్న సంక్షేమ పథకాలు తెలియజేస్తూ వైసీపీ అరాచకాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాభివృద్ది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లురెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి కొండ్లపూడి రాఘవరెడ్డి, నువ్వుల శివరామకృష్ణ, పంచాయతీ అధ్యక్షులు ఏదోటి కోటేశ్వరరావు, రాష్ట ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి రత్నయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 70 కిలోలు బీమిచ్చాం, డబ్బులు 11,500 రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఇల్లు ఏదైనా కూలిపోయినా ఏదైనా ఈరోజు తిరుగుతా ఉంటే పాప వాళ్ళు హలో రాజేంద్రని కొట్టుకుంటూ ఉన్నారు. నేను ఈరోజు ఆఫర్లు తిరుగుతూ ఉంటే కూడా అయ్యా మా గ్వాల పడిపోయినాయి వచ్చి చూడాయని చెప్పని చెప్తున్నారు. మరి ప్రభుత్వానికి అలాంటివి పట్టు, మాటలు మాత్రం గొప్పలు చెప్తారు. ఈరోజు పేపర్లో కూడా రాస్తుంది ఆరోగ్యశ్రీ అనేది చంద్రబాబు నాయుడు పెట్టాడు బ్రహ్మాండంగా చిన్నదానికి పెద్దానికి అన్నిటికీ కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాలు బ్రహ్మాండంగా వర్తించాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు అయినా కానీ నేను పెడతాను ఆరోగ్యశ్రీ అని చెప్పి ఈరోజు తూతూరు మంత్రంగా అక్కడికి వెళితే ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ అంటే ఇక్కడ దగ్గర కూడా రావద్దని బయటేస్తా ఉన్నారు. అది ఐసీయూ అయినా సరే, జనరల్ అయినా సరే, ఏదైనా సరే అక్కడ హాస్పిటల్ వాళ్ళు పోయేదానికి లేదు. ఆరోగ్యశ్రీ అంటే లేదు పడుకుంటా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాలు బ్రహ్మాండంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు అలాంటివి ఏమీ లేవు. ఈ జగన్మోహన్కి వర్షం వస్తే పట్టుకోదు. ఇక్కడంతా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, అది మైనింగ్ మాఫియా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప మరొకట్లేదు. ఎవరు అడిగినా ఇదంతా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంట. అంటే రేపు ఎలక్షన్కి మూట్ల మూట్లు పంపించి రేపు 5,000 ఇచ్చినా కానీ ఓటుకి తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి ఇస్తే కూడా దయచేసి సోదరి సోదరులు అందరూ తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు ఇవ్వాలా. ఎందుకంటే ఇది ప్రభుత్వం డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు ఆయనదేం కాదు. ఇక్కడ మీ రోజులు బట్టి మీ వాళ్ళు ముందు దాగి కొంతమంది చనిపోయిన డబ్బు, అదేవిధంగా ఈ లిక్కర్ ఇసుక మాఫియా ఇసుకలో వచ్చిన డబ్బులు కూడా ఎక్కడ చెక్కులు లేదు, డీడీలు లేదు, మొత్తం కూడా క్యాషే. అదేవిధంగా మైనింగ్ ఈరోజు సైతాపురం చూస్తా ఉంటే తెల్లరాయి వాళ్ళు ఇష్టంగా దారుణంగా తూకొని ఎవరు చెప్పినా కానీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఒక ఎమ్మెల్యే ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ కాబట్టి ఆయన పైనుంచి ఒత్తుడు సార్ మేమేం చేయలేం, మేము దీని జోలి మేమే రాలేం, పైనుంచి ఇన్స్ట్రక్షన్ అన్నాడు. అంటే పైన జగన్మోహన్ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ ఈ డబ్బులంతా కూడా హైదరాబాద్ పోతుంది కాబట్టి వాడు ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఈ పరిపాలన ఎప్పుడు మనం చూడాలి ఇంత ఈ ముఠాలు పరిపాలన. ఈ విధంగా అధికారులు సమాధానం చెప్పకుండా వాళ్ళు మాకేమి సంబంధం లేదు, మేమేమి చేయలేము, హెల్ప్లెస్ అంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిపాలనలు పూర్వం ఎవరు చూసుంటారు, ఎప్పుడు చూడాలి, చూడబోం కూడా. ఇది మొదటి ఓటు అని చెప్పి ఒక అవకాశం అని చెప్పి చదువుకున్నారు ఇచ్చారు. ఇంకా ఈ యొక్క అవకాశంతోనే అడ్రస్ కూడా లేకుండా ఇంకా ఆయన ఎలక్షన్కి రాడని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా. అన్ని విషయాల్లో నియోజకవర్గ స్థాయిలో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఈ బాబు షెడ్డి భవిష్యత్తు గ్యారంటీ జరిగింది, రచ్చబండ్ల కార్యక్రమాలు ఎన్ని జరిగాయి, 170 నియోజకవర్గాల్లో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, స్టేట్ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు గారు అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ నియోజకవర్గాల్లో మన పని తీరును కూడా అంచనా వేసుకొని దాదాపుగా ఈ యొక్క 15 రోజుల్లోనే అంటే ఒక ఈ నెలాఖరులోనే
మనకు ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జితో 2-3 సార్లుగా బాబు గారు వెంగటగిరి నియోజకవర్గంలో జరిగిన విషయాలన్నీ ఇప్పటికే ఇటీవల కాలంలో 15 రోజులుగా మన ఇన్ఛార్జి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇటీవల హైదరాబాద్ లో అంతిమంగా మనకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా కొంతమంది మన నాయకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అపోహలకి కొంతమంది రకరకాల అపోహలు మన వేసుకోవలేదు. ఈ నియోజకవర్గంలో ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఒకసారి పాలకపక్షంలో ఉన్నప్పుడు కానీ నియోజకవర్గాన్ని వెంబటే నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకొని అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించుకొని ఒక్కొక్క గ్రామాన్ని యూనిట్ గా చేసుకొని కోట్లాది రూపాయలు 2014 నుంచి 2019 వరకు ఏ గ్రామంలో అడిగినటువంటి పనులన్నీ కూడా చేసినటువంటి వ్యక్తిగా కార్యకర్తలు నాయకులతో సమన్వయం చేసుకోవడంలో కానీ మనకు కురుగుండ రామకృష్ణ గారి మనకు అభ్యర్థి అనే విషయాన్ని కూడా మనం ఇప్పటికే కూడా చెప్పేవాళ్ళం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో నాకు తెలిసినంత వరకు ఎలాంటి మీకు ఎందుకు అనుమానం, మీరు ముందు పనిచేసుకోండి, రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో మీరు పనిచేయాలని చెప్పి రోజు వారిగా కూడా మనకు ఇన్ఛార్జి గారు కానీ మాకు కానీ మీకు కానీ అందరూ కూడా వివిధ టెలికాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం కూడా జరుగుతా ఉంది. బాధ్యతగా ఈ సమన్వయ కమిటీలో అందరం కూడా ఉన్నాం. ఎందుకంటే బూత్ స్థాయి యూనిట్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు వీళ్ళందరూ అనుకుంటే మాకు మనం దాదాపుగా ఏ స్థాయిలో గెలవాలా ఎంగటికి నియోజకవర్గం ఆ స్థాయిలో గెలవడానికి ముఖ్యమైనటువంటి బాధ్యత వహించేటువంటి వాళ్ళమే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని సమన్వయ కమిటీలో కూర్చున్నాం. దయచేసి మీకేదైనా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బాలాయపల్లి ఆఫీస్ ఉంది, దాన్ని కొంచెం బాగా ఉపయోగం లేక తీసుకురావాలా, ఎక్కువగా ఎందుకు డైరెక్షన్స్ వచ్చాయి కాబట్టి. సరే ఎంగటగిరి టౌన్ అంటే అన్నవాళ్ళు ఇల్లు ఉంది, రూరల్ లో కూడా సంబంధించినట్టు ఎక్కడైనా బయట పెట్టాల్సింది పెట్టాలా, అదేవిధంగా డక్కిల్లో ఆఫీసు లేదు చూస్తున్నారు, డక్కిల్లో ఇమీడియట్ గా కూడా ఆఫీసు కలువాయిలో ఉంది, ముఖ్యంగా రాపూర్ లో కూడా ఇమీడియట్ గా ఆఫీసులు తీసేయాల, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అన్న మీతో మాట్లాడతాడు. ఇమీడియట్ గా ఆఫీసులు తీసేస్తే తప్ప మనకు కొన్ని వర్కౌట్ అనేది కూడా ఇప్పుడు సైదాపురం బ్రహ్మాండంగా కొన్ని ఏరియాలో బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా కార్యాలయం లేనటువంటి మండలాల్లో ఇమీడియట్ గా అన్న మీతో పర్సనల్ గా అయిన తర్వాత దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా మీతో ప్రత్యేకంగా చూస్తాడు. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.